హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నేను ముక్కుపుడుక సీరియల్ లొకేషన్లో ఉన్నాను. ఫస్ట్ సీరియల్లోకి రాగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతున్న అవని, అవనిని ఎలా సేవ్ చేయాలి, అయ్యో కష్టపడకూడదే అని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళ హస్బెండ్ రోల్ చేస్తున్న అతను. మనం ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడేద్దామా? హలో బోత్. హలో, హాయ్, నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. నేను చాలా బాగున్నాను. ఫస్ట్ తెలుగు డెబ్యూ కదా సీరియల్, కాస్త భయపడుతున్నారు అందుకే? లేదు, భయం అసలు ఉండదు. ఉండదా? మీరు కొత్త వాళ్ళు కాబట్టి అలా ఉంటారు. అవునా? నేను పాతదాన్ని అండి, నేను అప్పటి నుంచే ఉన్నాను. ఐ మీన్ మాకు కొత్త కదా. ఎస్, చెప్పండి, ఈ సీరియల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ తెలుగు సీరియల్ ఏమనిపించింది ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు, అండ్ ఐశ్వర్య గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగు ఉన్నప్పుడు యాక్చువల్గా ఎగ్జైట్మెంట్లో వచ్చాను. కాకపోతే ఇక్కడ వచ్చాక ఏంటంటే ఇనిషియల్లో కొంచెం కష్టమైంది ఒక స్కెడ్యూల్, అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ వేరేలా ఉంటుంది, అండ్ సో కొంచెం కష్టమైంది, కొంచెం కాదు చాలా కష్టమైంది. సో తర్వాత ఏం చేసేది అని ఆలోచించి కొంచెం హోంవర్క్ చేసుకుని తర్వాత వచ్చి ఐశ్వర్య గారు యాక్ట్ చేసేటప్పుడు ఫ్రేమ్లో చూసేవాడిని, ఎట్లా ఇలా చేస్తారు, ఎట్లా అంత బాగా ఎక్స్ప్రెషన్స్లు ఇస్తారు, అంత న్యాచురల్గా ఎలా చేస్తారు ఒకసారి చూద్దామనేసి ఎవరికి తెలియకుండా ఊరికే అట్లా కూర్చున్నప్పుడు మానిటర్లో వీళ్ళు యాక్ట్ చేసేటప్పుడు చూసేవాడిని క్లోజ్అప్. సో అలా ఓకే అనేసి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉన్నా. ఎందుకంటే సో మంచి కోస్టారు, తర్వాత మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్, సో అన్ని అందరూ మంచిగా ఉన్నప్పుడు, అంత సపోర్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఎస్, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. మీరు తెలుగు కాదు కదా? అవును, నేను తెలుగు కాదు, కన్నడ వాడిని. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాస్ ఎక్కువ చూసేవాడు. అంటే బ్రహ్మానంద్ గారు అంటే చాలా ఇష్టం, ఆయనలాగే చాలా కామెడీ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ యాక్టింగ్ కూడా కొంచెం అలానే ఉంటది కూడా. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ అయ్యాక బ్రహ్మానందం వాళ్ళ జోక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా పడుకునే ముందర వాళ్ళ యూట్యూబ్ లో వాళ్ళ జోక్ చూసే పడుకునేవాడు. సో అలా వాళ్ళంటే చాలా అదుర్స్లో కామెడీ సీన్ వచ్చింది. అదుర్స్ కామెడీ సీన్ చాలా ఫేవరెట్. చేపలు చేపలు తర్వాత ఏంటది సిగ్గుపడుతున్నా, అదే కంప్లీట్ నా డైలాగ్స్ అన్నీ తెలుసు. అగ్రహారం చూస్తే ఉమ్మేస్తారు. అన్నీ చూసారు? అన్నీ చూసాం. కింగ్ది సో చాలా నచ్చింది. నచ్చుతారు వాళ్ళు కాబట్టి మన తెలుగుని ఫాలో అవుతున్నారు. షీస్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో. బట్ తనంటే ఇంకా చాలా చేసేసారు, అగ్నిసాక్షి అని అవని ఇవని చాలానే సీరియల్ చేశారు. సో నెక్స్ట్ నుంచి ఇంకా మీరు కూడా తెలుగులో అలా అల్లుకుపోతారా? అంటే అలా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సార్ ఒక పెద్ద రోల్ మోడల్. సో వాళ్ళంటే చాలా ఇష్టము. అండ్ సో నెక్స్ట్ ఫ్యూచర్ కూడా తెలుగులో కంటిన్యూ చేసి తర్వాత ఇంకొక 2 ఇయర్స్ తర్వాత సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే ఓకే, మంచి గోలే ఉంది అయితే. అండ్ ఐశ్వర్య గారు, సరే ఐశ్వర్య గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక్క క్వశ్చన్ అండి మిమ్మల్ని. ఎందుకండి పాపం అంత బాధ పెడుతున్నారు, పెళ్లి చేసుకొని చెప్పకుండా ఎంత హింసిస్తున్నారు, ఆ చూసే ఆడియన్స్ ఏమంటున్నారో తెలుసా? అసలు ఇదేంటి, పెళ్లి చేసుకున్న హస్బెండ్ అయ్యుండి కూడా ఆమెని సేవ్ చేయట్లేదు అని చెప్పేసి అరుస్తున్నారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? అంటే అందరికీ అవని గారి బాధం మాత్రమే తెలుస్తుంది, దాని వెనకాల ఉన్న నా బాధం ఎవరికి అర్థం అవ్వట్లేదు. చేసుకోవడం ఎందుకు అంటున్నారు అలాంటప్పుడు? అంటే ఇష్టం ఉండి చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఎవరికైనా అమ్మకి 4 సార్లు 2 సార్లు హార్ట్అటాక్ వచ్చేదే ఎక్కువ. మా అమ్మకు 5-6 సార్లు ఆల్రెడీ హార్ట్అటాక్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే అమ్మకు చెప్పలేను, ఇక్కడ చూస్తే అవని అంటే ప్రాణం. ఇప్పుడు ఇద్దరు మధ్యలో ఇరుక్కుని ఇద్దరు మధ్యలో నేను బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడేమో నిజం చెప్పేస్తే అమ్మలేరు, నిజం చెప్పకపోతే నా లైఫ్లో అవని ఉండదు. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకుని ఎప్పుడు మంచి టైం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. హారిక ట్రాక్ నచ్చింది మీకు? ఎవరికి? నాక అడగండి, అవని గారు ఇక్కడే ఉన్నారు కదా. అరే నాకు తెలియదబ్బా, మనసులో ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది, సో నాకు తెలియదు. ఈ గేమ్ లో నేనైతే లేను. లేదండి, శ్రీకర్ కి ఎప్పుడు ఒక్కరే ఇష్టము, ఒక్కరే ఉంటారు ఇక్కడ, అది ఎప్పుడు అవనినే ఉంటారు. హారిక లాంటి 100 మందిలు వచ్చినా ఒక అవనికి ఈక్వల్ కారు, అవనినే ఉంటారు ఇప్పుడు శ్రీకర్. ఇప్పుడు 100 మంది కావాలంటున్నారా? లేదు, అలా చెప్పట్లేదండి. ఉండొచ్చేమో,
చెప్పలేము. ఇది మాట హారిక గారు ఉన్నప్పుడు చెప్తారా? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. శ్రీకర్కి ఎప్పుడు ఒకటే భార్య, ఒకటే ఒకరే ఉంటారు ఇక్కడ, అది ఎప్పుడు అవనినే ఉంటారు. నైస్, హారిక గుడికి చూశారు తర్వాత హారిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీకర్ గారు, మీ మనసులో అవనికి చోటు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐశ్వర్య గారు ఎలా ఉన్నారు చూడండి, ఇలా కనిపిస్తున్నాను. చాలా ముద్దు ముద్దుగా, క్యూట్ క్యూట్ గా, చక్కగా యాక్ట్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ. థ్యాంక్ యూ. ఇంటి దగ్గర మీ వారు ఎలా ఉన్నారు? వాళ్ళు ఆల్వేస్ గ్రేట్, గ్రేట్, కూల్ గా ఉంటారు, చక్కగా ఉంటారు. ఇప్పుడు ఐశ్వర్య వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటా. ఖచ్చితంగా, మరి హైదరాబాద్ లో ఒక 15 డేస్ ఉండిపోతే నేను ఎప్పుడెప్పుడు బెంగళూరుకి వస్తానని వెయిట్ చేస్తూ ఉంటారు. పాపం 15 డేస్ ఇక్కడ మాత్రం కష్టపడుతూ ఉంటారు. శ్రమజీవినండి నేను, అందుకే శ్రమజీవి అండి. చూడండి ఆ చెమటలు చూస్తే అర్థం కదా, శ్రమజీవి, చెమట జీవి. ఇంకా చూసే ముక్కు పుడక. అసలు ముక్కు పొడికి ఎక్కడ ఉందండి? ముక్కు పొడిక కాస్త తాళిబొట్టు అయిపోయింది. అవును, తాళిబొట్టు అయిపోయింది. నెక్స్ట్ అని మా సీరియల్ టైటిల్ పేరు ముక్కు పొడిక. అప్పుడు ముక్కు పొడిక మంచి ముక్కు కావాలని ఆ వెతుకుతున్నప్పుడు ఈ ముక్కు కనిపించిందంట. నా ప్రొడ్యూసర్ గారు చెప్పారు సో ఈ ముక్కుకైతే ఆ ముక్కు పొడిక సూట్ అవుతుంది. సూట్ అవుతుంది. చూసారా ఎలా కామెడీ చేస్తున్నారు? అలా చేయొచ్చా అండి, తప్పు కదా. సారీ అండి, అవని ఫ్యాన్స్ అందరికి సారీ. అరే కాదు, ఒక మాట అడుగుతాము. ఇప్పుడు తనకి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడు ముక్కు పుడక పెట్టుకోవద్దని ఒక ఆచారం ఉంది, మీ దగ్గర ఏమో ముక్కు పుడక పెట్టుకోవాలని ఆచారం ఉంది. ఇప్పుడు తను ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఫ్యూచర్లో? అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి ఏం ఆచారం అలాంటిది ఏం లేదండి, కానీ మా అమ్మ నుంచి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంది. ఈ జాతకాలు ఉన్నప్పుడే అంటే ఉన్న వాళ్లే పెట్టుకోవాలి అని. సో నిజం చెప్పినప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది. అంతేనా, ఎప్పుడు వస్తుంది అది నిజం? అంటే నాకు తెలియదండి, నేను వెయిట్ చేస్తున్నాను చెప్పాలని. అమ్మకి ఇంకొకసారి ఇంకొక 3-4 మంత్స్ లో హార్ట్ అటాక్ రాకపోతే ఖచ్చితంగా చెప్తానండి. ఐశ్వర్య గారు మీరు ఒక పని చేయండి, చెప్పండి, మీరే రివీల్ చేసేయండి వెళ్ళి. అరే పాపం మా భర్త బాధపడుతుంటే నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళ బాధలన్నీ నేనే తీసుకుని అనుభవిస్తున్నాను. కాదు, ఒకటే క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా, అవని కూడా మనిషే కదా, అవనికి అన్ని కష్టాలు ఎందుకు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, అవని ఒక్కతే కష్టపడుతుంది అని అంటున్నారు. కాస్త వాళ్ళకి చెప్పండి పాపం, వాళ్ళు బాధపడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. అరే ఈ విషయం అంటే అవని మాత్రమే కాదు, అన్ని సీరియల్ హీరోయిన్స్ ఇదే బాధపడుతూ ఉంటారు, ఆ బాధని అందరికి పంచుతూ ఉంటారు కూడా. సో లేడీస్ చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అది భరిస్తూ అనుభవిస్తూ మా సీరియల్ని చూస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ, ఆ బాధల్ని మీరు కూడా పంచుకుంటున్నారు కాబట్టి. ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, ఏంటో తెలుసా? ఏమొచ్చింది? గెస్ట్ రోల్లో వచ్చెళ్ళిపోతున్న పామ్ ఎక్కడా అని. అదా, అది టెంపుల్లోనే వదిలేసి వచ్చాము. అవునా, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అది? మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రావచ్చు, అది తెలియదు ఇంకా. ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేము. ఎలా అనిపిస్తుంది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీద ఈ ప్రాజెక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని ప్రాజెక్ట్లో యూనిక్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాంట్లో ఉన్న స్టోరీ వేరు, దీంట్లో ఉన్న స్టోరీ వేరు, అండ్ దీంట్లో ఉన్న మనుషులు కూడా వేరు. సో బాగుంది, కొత్త సెట్, నాకు కో స్టార్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈయనైతే చాలా కామెడీ కామెడీగా ఉంటాడు. సో హ్యాపీ, మా ప్రొడక్షన్ హౌస్ కానీ డైరెక్షన్ టీమ్ కానీ అందరూ చాలా చక్కగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ఎలా ఉంటే అవే రిఫ్లెక్ట్ అవుతున్నారు. నేనైతే ఆటలాడుకుంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంటాను మా సెట్లో. సో అందరూ నాతో బాగుంటారు. అంటే ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు, సిరీస్ ఏమైనా చేయాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరు రీల్స్ అవి చూస్తుంటే అందరూ ఏమని, ఇంత సిస్టర్స్ లాగా ఇంత బాండ్ ఎలా ఉంది అని అంటున్నారండి. దానికి ఏం చెప్తారు ఆన్సర్? అదే మీరు ఇప్పుడే చెప్పారు, నేను ఎలా ఉంటానో నా ముందున్న మనిషి కూడా అలానే ఉంటారు డెఫినెట్ గా. యెస్ ఎగ్జాక్ట్లీ. సో అదే, సో ఇద్దరు అందుకే అంత చక్కగా ఉంటున్నారు అన్నమాట. మంచి అండర్స్టాండింగ్ ఉంది.
ఒకానొక సందర్భంలో చెప్పారు కదా మా సగం మొగ్గుడు అని చెప్పారు. అవును అవును, అంటే తన వల్లే నాకు నా హస్బెండ్ దొరికారు కాబట్టి సో సగమ్మగూడు అని పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు, థ్యాంక్ యూ ఇద్దరికి. ఈ ప్రాజెక్ట్ అలా ముందుకెళ్ళాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మూవీస్లోకి రావాలి, మరి వస్తారా? ఓకే, మీరు మూవీస్లోకి రావాలి, మీరు మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.